హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా ఫ్యాషన్స్ 25 ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత బాగుందో ఈ రోజెస్. ఇవి నాటు గులాబీ అండి. నాటు గులాబీ అంటే నమ్ముతారా? ఇంత పెద్దగా ఉంది. కలర్ కూడా చూడండి. అసలు ఇది ఇంతకుముందు చాలా పేల్ పింక్లో ఉండేది, ఇప్పుడు చూడండి ఎంత డార్క్, దాదాపుగా పర్పుల్ కలర్ ఉంటుంది కదా, దాని దగ్గరలో వచ్చింది. అంత బాగా పూసింది. దీనికి కారణం ఏంటంటే బీట్రూట్ లిక్విడ్ ఇచ్చానండి, దాని తర్వాత బాగా పూసింది. బీట్రూట్ లిక్విడ్ ఇవ్వడం వల్ల మనకి ఫ్లవర్స్ పెద్దగా వస్తాయి, దానికి ఒరిజినల్ కలర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. తర్వాత ఫ్రూట్ ప్లాంట్స్కి ఇస్తే ఏంటంటే ఫ్రూట్స్ కూడా పెద్దగా అవుతాయి, మంచి కలర్తో వస్తుందన్నమాట. ఇంకా మనకి ఎక్కువ పూలు రావాలంటేనేమో ఎప్సమ్ సాల్ట్ ఇవ్వాలండి. ఇలా కలర్ పెద్దగా రావాలి, కలర్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు బీట్రూట్ రసం ఇచ్చి చూడండి, చాలా ఇంప్రూవ్ అవుతుంది. బీట్రూట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఉందండి, డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మన ఇంట్లో ఫ్లవర్ వాజ్ని మనమే డెకరేట్ చేసుకుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదండి, ఆ ఫ్రాగ్రెన్స్ని ఆస్వాదించవచ్చు. మన చేతులతో మనం చేసుకుంది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ నేను మల్లెపూలు కోసుకుంటున్నానండి, చూడండి అన్నీ ఎంత బాగా విచ్చుకున్నాయో. ఇది పైన అండి, నేను అంటే కింద ఒకసారి పైన ఒకసారి ప్రూన్ చేసుకోవటం వల్ల ఇప్పుడు ఫస్ట్ అయితే నాకు పైన పూస్తున్నాయి. మన దగ్గర అన్ని రకాల మల్లె మొక్కలు అంటే చాలా వెరైటీస్ ఉంటాయి కదండి, అవన్నీ మన దగ్గర ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఉగాది ఫెస్టివల్ కోసం పూలన్నీ రెడీ సేవ్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఇవి వచ్చేసి ఒక టైపు, ఇది వచ్చేసి ఒక రకం. నేను రెండు కూడా ఒకటే దగ్గర పెట్టుకున్నాను, మనకి ప్లేస్ సేవింగ్ కోసం నేను నేల్లో పెట్టుకున్నాను కాబట్టి ఒకటే దగ్గర పెట్టుకున్నాను. ఇది వచ్చేసి పొడవుగా ఉంటుంది, మొగ్గ పొడవుగా ఉంటుంది, కాడ కూడా పొడవుగా ఉంటుంది, టూ లేయర్స్ విచ్చుకుంటుంది, కొంచెం పెద్ద పువ్వులాగా ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం చిన్న గుండు మల్లె కంటే కొంచెం పెద్దది. ఇది ఒక లేయర్లో వస్తుంది, కొంచెం చిన్నగా వస్తుంది అనమాట. అంటే మనకి నచ్చిన వెరైటీని ఇప్పుడు పూస్తుంటాయి కదండి, మనకి నచ్చిన వెరైటీని సెలెక్ట్ చేసుకొని వర్షాకాలంలో ఎవరినన్నా ఒక చిన్న కొమ్మ ఇవ్వమంటే కొంచెం ముదిన కొమ్మ ఇస్తారు, దాన్ని మనం పెట్టేసుకుని కంపోస్ట్ పెడితే ఈజీగా మనకి నాటుకుంటుంది. దాన్ని మళ్ళీ మనం పెట్టేసుకుంటే ఈజీగా ప్రొపగేట్ చేసేసుకోవచ్చు అనమాట.